చెప్తున్నారు. కానీ కొంతమంది ఉన్నారండి టిక్టాక్లో ఫేమస్ అయిపోవాలి, వీడిని ట్రోల్ చేయాలి, వాడిని ట్రోల్ చేయాలి అని చెప్పేసి ఎవరెవరినో కించపరచడం, మనసు బాధ పెట్టడం. అలాగే నా పరిస్థితి వచ్చేసరికి ఒక సిచ్యువేషన్ దొరికి ఇంకా మా డాడీని తిట్టడం, మా మమ్మీని తిట్టడం, గలీజ్ గలీజ్గా మాటలు పెట్టడం అలా చేస్తున్నారండి టిక్టాక్లో. అది అందరికీ మనసుకి బాధ వేస్తుంది కదండి. అది ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా తిడుతున్నారండి, మళ్ళీ ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తున్నావు అని చెప్పి కొంతమంది వీడియోలు పెడుతున్నారు. అలాగే ఒక ఆయన నిమేష్ చౌదరి అంట, ఎవరు అతను, ఆయన ఏం పోలీసు, నన్ను రోడ్ రోలర్ కింద వేసి తొక్కేయాలంటండి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఏం చెప్తామండి ఇంకా. అతను నేను యాక్సిడెంట్ కాకముందు అతనికి నాకు తెలిసి 30K ఏమో ఫాలోవర్స్ ఉన్నారు. మొన్న నేను కోలుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ అందరు చెప్తే ఆయనకి ఒక్కసారిగా 120K దాకా వచ్చేసున్నాయి ఫాలోవర్స్. అది కూడా నా టాపిక్ రైస్ చేసి 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 నన్ను ట్రోల్ చేసి. అది తప్పు కదండి, మా ఇంట్లో వాళ్ళని తిట్టడం తప్పు కదండి. నా కామెంట్స్ కూడా చాలా గలీజ్గా పెడుతున్నారు కొంతమంది. నిజం తెలియాలి కదా, నిజం ఏం తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేస్తారండి. ఇదే ఈరోజు రఫీ తన మనసులో ఉన్నది, రఫీతో పాటు తన తండ్రి కూడా ఈరోజు బయటపెట్టడం జరిగింది. ఒక టైంపాస్గా టిక్టాక్ ద్వారా బయట ప్రపంచానికి నేను పరిచయం అయ్యాను, నాలో ఉన్నటువంటి టాలెంట్ని నిపుణులు గుర్తించారు, నాకు ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ప్రయత్నం చేశారు. అయితే ప్రమాదం నా జీవితానికి కొంత బ్రేక్ వేసినప్పటికీ ఇది తాత్కాలికమే అంటున్నారు. అయితే తన మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడాను వాస్తవం కాదు, జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో నాకు తెలుసు, దేవుడికి తెలిసినటువంటి ఒక వాదన అయితే తల్లిదండ్రులు ఇద్దరు కూడా చెప్తున్నారు, తండ్రి కూడా ప్రత్యక్షంగా కూడా చెప్పడం జరిగింది. ఇవి డబ్బులు ఎటువంటి పరిస్థితుల్లో దుర్వినియోగం కాలేదు, వాటిని పాడు చేయలేదు. ఇవి ఖచ్చితంగా ఏదైతే ప్రమాదంలో గాయపడ్డాడో ఆ గాయపడినటువంటి రఫీకే వినియోగించాం. ఎవరైతే దాతలు సహాయం చేశారో వాళ్ళందరూ కూడాను కృతజ్ఞతలు అయితే ఈరోజు రఫీ తండ్రి కూడా స్పష్టంగా చెప్పడం కూడా ఇక్కడ జరిగింది. విడుదల భాషతో రాజేష్, TV5 నెల్లూరు.